హై వ్యూర్స్. ఒక మనిషి మరణించిన తర్వాత అతని గురించి చాలా వరకు మంచిగా మాట్లాడతారు. అతను బ్రతికున్నప్పుడు ఎలాగైనా ఉండొచ్చుగాక. కానీ ఈ విషయంలో మేకపాటి గౌతమ్ రెడ్డి గారు వేరు. ఆయన బ్రతికున్నప్పుడు కూడా అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు, అందరి చేత మావాడు మనవాడు అని అనిపించుకున్నాడు. అటువంటి వ్యక్తి మరణించడం చాలా బాధాకరం. అయితే మరణించిన తర్వాత ఆబ్వియస్లీ ఎలా మరణించాడు, ఎందుకు మరణించాడని చెప్పేసి అంతా వెతుకుతూ ఉంటారు. ఈ వేలో జూబ్లీ హిల్స్లో ఏం జరిగింది ఆయన ఇంటి దగ్గర అనేది ఆల్రెడీ మనం మార్నింగ్ డిస్కస్ చేసాం. బట్ ఆ తర్వాత చాలా ఛానల్స్లో మిగతా వాటిలో దుబాయ్లో ఏం జరిగింది, దుబాయ్ ఎక్స్పోని ఈయనకి శాపమైందా, లైక్ ఈ వేళ డిఫరెంట్ డిఫరెంట్ వేలో నిన్న వచ్చేసరికి ఎవరో ఒక ఆయన మాట్లాడున్నారు, సమ్ ట్వీట్ కూడా ఏదో చేసినట్టుకున్నాడు, దుబాయ్ ఎక్స్పో వల్ల ఇదిగో ఈయన ఈ రకంగా టెన్షన్కి గురయ్యాడు, పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రావటం లేదు జగన్ వల్ల, కానీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈయన మీద ఆ బాధ్యత పెట్టుబడులు తీసుకొచ్చే బాధ్యత ఆ వేళ ఎక్కువ టెన్షన్ పట్టి ఆ వేళ ఏదో చెప్పుకుంటా వచ్చారు. సరే అది రాజకీయం వదిలేద్దాం. బట్ ఇప్పుడు మనం నిజం మాట్లాడాలి. నిజంగా దుబాయ్ ఎక్స్పోలో అవిశ్రాంతంగా ఈయన పనిచేయటం, సమయానికి నిద్ర లేకపోవటం కావచ్చు, రెస్ట్ తీసుకోకపోవటం వల్ల కావచ్చు, ఆయన ఒత్తిడికి గురయ్యారా, ఆయన బాడీలో ఉన్నటువంటి అవయవాలు స్ట్రెస్లోనైనాయా, ఆ వేళ ఆయన వీడియోలో కనిపించినాడు జనాలకంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కావచ్చు, రైట్ సైడ్ కావచ్చు, చెస్ట్ దగ్గర సమ్ పెయిన్ వస్తున్నట్టుగా కావచ్చు, సమ్ అనీజీగా ఉన్నప్పుడు మనం ఎలాగైతే ప్రెస్ చేస్తామో ఆ వేళ ఆయన ప్రెస్ చేయటాన్ని అండ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవటాన్ని వీడియోలో కొంతమంది గమనించున్నారు. అంతకుముందు నడుస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఈ చెస్ట్ దగ్గర ఆయన ఎప్పుడైతే చేతితో కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాడో ఆ తర్వాత ఆయన నడక కూడా డిఫరెంట్ వేలో మారింది. దట్ మీన్స్ అక్కడే ఆయనకి చెస్ట్ పెయిన్ మొదలైంది అని చెప్పేసి చాలామంది ఉంటారు. నిజమా కాదన్నప్పుడు ఆయనైతే చెస్ట్ దగ్గర మనంగా ఏదైనా నొప్పిగా ఉంటే కొంచెం రుద్దుతాం చూసారా, ఆ వేళ అయితే రుద్దున్నాడు. కొంతమంది ఏమంటారు, అరే నాయన ఆయన రుద్దుకుంది కుడివైపు గుండు ఉండిద్దా అంటారు. కుడివైపు అయినా ఎడం వైపైనా చెస్ట్ పెయిన్ అయితే వస్తుందండి, ఇది మీరు గమనించాలి. అక్కడ ఆయనకు వచ్చింది నిజంగా హార్ట్ రిలేటెడ్ అవునా కాదనేది ఆ దేవుడు తెలియాలి, గౌతమ్ రెడ్డి గారికి తెలియాలి. బట్ మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, దయచేసి మీరు గుర్తుంచుకోండి, హార్ట్ రిలేటెడ్ పెయిన్ అన్నది చెస్ట్ రిలేటెడ్ పెయిన్గా ఫస్ట్ వచ్చేటప్పుడు అది లెఫ్ట్ సైడ్ అయినా వచ్చింది, రైట్ సైడ్ అయినా వచ్చింది, దయచేసి ఇది గుర్తుంచుకోండి. ఆ వేళ ఎవరికైనా కనుక వస్తే దయచేసి ఇమీడియట్గా సార్బిట్రేట్ ఒక ట్యాబ్లెట్ తీసుకొని చప్పరించేసి డాక్టర్ని వెళ్ళి కలిసేసేయండి, అండ్ సార్బిట్రేట్ మాకు అందుబాటులో లేదంటే వెళ్ళి ముందు డాక్టర్ని అయితే కలిసేసేయండి, అప్పుడు ఇమీడియట్గా మనం బయటపడితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉండేది. ఇక గౌతమ్ రెడ్డి గారి విషయంలో ఇప్పుడు ఆయన లేరు, ఆ రోజు అసలు ఏమైంది ఏంటో మనకు తెలియదు. కాబట్టి ఆ విజువల్స్లో చూసిన దాని ప్రకారం ఆయనకు నిజంగా అక్కడ ఏదన్నా ఇబ్బంది ఉండి అలా చేసి ఉండొచ్చు, లేదంటే నార్మల్ వెళ్ళినా సరే చేసి ఉండొచ్చు కాక. బట్ మనకు అర్థమవుతుంది ఒకే ఒకటి, చెస్ట్ పెయిన్ ఏదో లెఫ్ట్ ఆ రైట్ ఇట్ సైడ్ అయినా సరే వస్తుంది. అలా వచ్చినప్పుడు ఒక రకంగా ఇండికేషన్ కానీ తీసుకోండి, జాగ్రత్త పడండి, డాక్టర్ని అయితే కలవండి. మరణించినటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి ఆత్మకైతే శాంతి చేకూరాలి. నిజంగా ఈరోజు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఒకటే ఫీల్ అవుతున్నారు, అయ్యో మన ఇంట్లో మనిషిని మనం కోల్పోయామే, వయసు 50 సంవత్సరాలు సరే చిన్న పిల్లడు మనస్తత్వమే, అంత మంచివాడు మనం కోల్పోయని చెప్పేసి అంత బాధపడుతున్నారు. నిజంగా నాకు కూడా చాలా బాధ వేస్తుంది అసలు ఆయన గురించి ఒక్కొక్క విషయం తెలుస్తుంటే, అది ఇంత మంచివాడు అనే ఫీలింగ్ అయితే వస్తూ ఉంది.